అఘోరాచారం సనాతన తాంత్రిక శాస్త్రం. అఘోరాచారం నందు దశతత్వముల విధానం ఉన్నది. శివభక్తుడైన పుష్పదంతుడు శివ మహిమ స్తోత్రంలో అఘోర మంత్రం కంటే గొప్ప మంత్రం ఏతి లేదని చెప్పాడు. తనపై తనకు పూర్తిగా నిగ్రహం, విశ్వాసం, నిర్భయం గల వారికి అఘోర విధానం చక్కగా కుదురుతుంది. అఘోరీల సాంప్రదాయం సభ్య సమాజానికి అసహ్యించుకునే విధంగా ఉంటుంది, కానీ వారి బ్రహ్మస్థితి మనకు తెలియడం అసంభవం. శివుని పంచముఖాలలో ఉండే ఒకటైన దక్షిణమున ఉండే అఘోరముఖం, ఈ అఘోరముఖం యొక్క మార్గమును అనుసరించి వారిని అఘోరీలు అంటారు. వీరు సాధనలో తమ శక్తి ప్రయత్నములకే అధిక ప్రాముఖ్యతనిస్తారు. చెడులనేవి ఇంద్రియాలకు సంబంధించినవి. ఈ రెండింటి యందు మనస్సు సమానంగా ఉండుటకు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధముల యందు అఘోరీలు సమత్వ సాధన చేస్తారు. ఈ ఐదు జ్ఞానేంద్రియాలు శబ్దం చెవికి విషయం, శ్రావ్యమైన సంగీతం మధురధ్వని వినుటకు చెవులు ఇష్టపడతాయి. మనస్సు సంతోషం పొందుతుంది. చెడు మాటలు వినటానికి, శబ్దాలు భయం కలిగించి వాటిని వినటానికి మనస్సు అంగీకరించదు. ఈ రెండింటి యందు మనసు సమస్థితి పొందటానికి అఘోరీలు రాత్రి పగలు బూతు మాటలు తిట్లు తిడుతూ ఉంటారు. ఇది ఒక సాధనా ప్రణాళిక. ఇతరులు ఎవరైనా అఘోరిని తిట్టినా వారు కోపం పొందరు. సాధకుని శరీరంలో పైన ప్రాణవాయు చలనం, కిందకు అపాన వాయు చలనం జరుగుతుండును. ఈ రెండింటి మధ్య శబ్దబీజం ఉన్నది. దీని శక్తిచే మనస్సు ఏకాకారం పొంది అష్టసిద్ధులు కలిగించును. అలానే స్పర్శ చక్రమునకు సంబంధించినది. సుఖస్పర్శ వలన మనస్సు సంతోషం పొందుతుంది. మనకు ఈ విషయ సుఖాలు వెంట పడకుండా అఘోరి తన శరీరమునకు గొడ్డుకారం రాసుకుని, మట్టి రాసుకుని మనసుకు శిక్షణ ఇస్తాడు. రూపం కనులకు సంబంధించినది. కనులకు అందమైన దృశ్యాలు, సౌందర్యవతలు, ఆకర్షక వస్తువులు కనబడినచో మనసుకు ఎంతో సంతోషం కలుగుతుంది. అటువంటి వారిని మరలా మరలా చూడాలి అనిపిస్తుంది. ఇటువంటి భావనకు వ్యతిరేకంగా మనస్సు యొక్క ఈ శక్తిని నిర్మూలించి దుష్ట వస్తువులను, అందవికారమైన దృశ్యాలను, అసహ్యకర చేష్టలను చేసి మనస్సుకి సమత్వ శిక్షణ ఇస్తాడు అఘోరి. వామాచారంలో మద్యం అజితత్వమును సూచించును. కొంతమంది పాలు తేనె పంచదార మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. జీవుడు పాశపతుడు, పాశముక్తుడు సదాశివుడు. విద్య చేతనే పాశఛేదనం జరుగుతుంది. జీవునికి శివునికి మధ్య ఒక గొలుసు వలె విద్య ఉన్నది. శివప్రాప్తికి అగ్నితత్వం సహాయపడును. అందుచేత ఇది గ్రహించినప్పుడు ఆత్మ తత్వాయ స్వాహ, విద్యాతత్వాయ స్వాహ, శివాయ తత్వాయ శివతత్వాయ స్వాహ అని ఉచ్చరిస్తారు.